ఇప్పటి వరకు తరలించిన వేలాది లారీల గ్రావెల్ ను ఎక్కడికి పంపించారో తనకు చెప్పకపోయినా ప్రజలకైనా ఎమ్మెల్సీ తోట సమాధానం చెప్పాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఇక శనివారం మండలంలోని జగనన్న లేఅవుట్ లో పరిశీలించిన ఆయన ఎమ్మెల్సీ తోటను ఉద్దేశించి మాట్లాడారు. సమాధానం చెప్పడం చేతగాని వారే దబాయించి ఏదో ఒకటి మాట్లాడతారని, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఇప్పటి వరకు తవ్విన గ్రావెల్ ను ఎక్కడికి పంపించారని ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు నేను ప్రజలకు సమాధానం చెప్తాను కానీ ఎమ్మెల్యేకు చెప్పనని తప్పించుకోవడం ఆయన దబాయింపుకు నిదర్శనమని అన్నారు. విలేకరులు ఎన్ని రకాలుగా అడిగినా సమాధానం మాత్రం చెప్పలేదని పేర్కొన్నారు. పోనీ తమకు చెప్పకపోయినా ప్రజలకైనా ఆ గ్రావెల్ ఎక్కడికి తరలించారో సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దేవిశ్రీను, టీడీపీ పార్టీ అధ్యక్షులు చుండు రాజు, జనసేన మండల అధ్యక్షులు వల్లూరి సత్యప్రసాద్, జనసేన ఎంపీటీసీ గారి భర్త గొల్లపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కేశవరం గ్రావెల్ మరి రాయవర మండలం చెల్లూరు వెదురుపాక పంపుతున్నామని చెప్పి తోట త్రిమూర్తి గారు 8వ తేదీన మరి ఆయన చెప్పడం జరిగింది. దానిలో మరి చూద్దామని చెప్పని మరి ఇక్కడికి ఆయన ఇంకొక విషయం ఏం చెప్పారంటే, చెల్లూరు రాత్రి ఇప్పుడే మొదలైంది, వెదురుపాక 10 ఎకరాలు కప్పెడతాం, పూర్తయింది 10 ఎకరాలు కప్పెడుతున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. మరి దాన్ని చూడడమని చెప్పి ఈ రోజున 11వ తేదీ మరి ఉదయం 10:30 గంటలకి ఈ చెల్లూరులో ఉన్నటువంటి చింతల తోటలో ఉన్నటువంటి ఈ జగనన్న కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ లారీలు ఏమి రావట్లేదు. మరి ఇక్కడ దీన్ని రిజిస్టర్ ఎవరు రాస్తున్నారని చెప్పి పంచాయతీకి సంబంధించినటువంటి మరి ఆ ఇంజనీర్ గారిని, సచివాలయానికి సంబంధించి ఇంజనీర్ గారిని అడిగాం. నేను రాయట్లేదండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ రాసుకుంటున్నారు అని వారు చెప్పారు. హౌసింగ్ ఏఈ గారు, రాయవరం హౌసింగ్ ఏఈ గారు ఫోన్ చేసాం, మేము రాయట్లేదండి, మరి పంచాయతీరాజ్ వాళ్ళు రాసుకోవాలి, మాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పారు. డిఈ పంచాయతీరాజ్ గారు కొట్టాం, అంటే డిఈ ఏఈ ఇద్దరు ఒకడే ఇక్కడ రాయవరం మండలానికి, ఆయన చేస్తే ఆయన తిరుపతి వెళ్ళారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఆయన ఫోను రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు, బహుశా టెంపుల్లో ఉండొచ్చు, బయట ఎక్కడ ఉండొచ్చు, అది దాని చేత డిఈ గారు ఫోన్ ఎత్తలేకపోయారు. మరి స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ కమిటీకి, కలెక్టర్ గారు వేసిన కమిటీకి స్పెషల్ ఆఫీసర్ గారు చైర్మన్, మరి వెటనరీ డాక్టర్ గారు రామకృష్ణ గారు పేరు, ఏడీ మరి రామకృష్ణ గారు ఆయన అడిగాం ఫోన్లో. ఆయన ఏం చెప్పారంటే, ఏమన్నా ఇలా నేను చెల్లూరు కాలనీలో ఉన్నాను నేను, మరి ఇక్కడ ఏంటి మనకి రికార్డు ఎవరు చేస్తున్నారంటే పంచాయతీ సెక్రటరీ గారు చేయమన్నాం, పంచాయతీ సెక్రటరీ గారు చేస్తున్నారు, విఆర్ఓ అని అనుకున్నా కానీ క్లియర్గా చెప్పలేదు, విఆర్ఓకి సెక్రటరీ గారు రాస్తున్నారని చెప్పి చెప్పారు. మరి ఎన్ని లారీలు ఈ చెల్లూరు దాన్ని తోలేరని అంటే 200 లారీలు తోలినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందన్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఇక్కడ చూసి అంటే ఇక్కడి నుంచి అడిగాం, ప్రెస్ ముందే అడిగాం, మరి అడిగితే అవన్నీ కూడా రికార్డ్ చేశారు ప్రెస్ వారు కూడా. ఇక్కడ చేరు చూస్తే ఇక్కడ ఒక జేసీబీ ఒక ప్రైవేట్ వాళ్ళకి తవ్వుతూ ఉంది ఆ పక్కన. దానికి సంబంధించి అమ్మ మీకు ఈ గ్రావెల్ ఏంటి ఏంటంటే మాకు 4500 చేసి మేము కొనుక్కున్నామండి, ఈ లేఅవుట్ పోసి దాన్ని 4500 చేసి అదే సరుకులు మాకు వాళ్ళు అమ్మారు, దానికి 1200 పెట్టి సైట్లో పోయించుకుంటున్నాం జేసీబీకి ఇచ్చి అని వాళ్ళు చెప్పారు. అది కూడా ప్రెస్ వారు విన్నారు, రికార్డ్ చేసుకున్నారు. మరి అక్కడ ఉన్నాడు జేసీబీ, మరి ఆయన ఓనర్ గారట అయ్యప్స్వామి మాల్లో ఉన్నారు. బాబు మరి ఏంటి మరి ఎన్ని లాగా మీరు ఎప్పటి నుంచి వదులుతున్నారంటే మొన్నటి నుంచి, మొన్న అంటే 9వ తారీఖు. సరే బాగానుంది, ఎన్ని లారీలు చదివారు, మా డ్రైవర్ని అడగాలండి అని డ్రైవర్ ఫోన్ చేశారు. ఫోన్ చేశాక బాబు నేను ఎన్ని లారీలు చదివా అంటే నేను మొన్న 65 లారీలు చదివానండి నేను ఉదయం దాకా అని చెప్పి, అంటే 65 లారీలు అప్పుడు వచ్చేయండి, 65 లారీలు వచ్చాయన్నారు నేను ఉదయానికి. ఎమ్మెల్యేలు ఉన్నారు పక్కనే, ఆయన అన్నీ ఆయన రాసుకుంటున్నారు, మీరు చెప్పిన మాటలన్నీ నిన్నటి అంటే అన్నీ లేని, ఇంకా ఇంకా అక్కడి నుంచి ఇంక నిజం రావడం మానేసింది. మరి నాకు తెలిసి అయితే ఇక్కడ స్థానికులు చెప్పేది 65 లారీలు మాత్రమే ఇక్కడ దిగుమతి అయిందని. మరి ఆ స్పెషల్ ఆఫీసర్ ఇంత మాట్లాడినప్పుడు అదే అడిగాం, ఏమండి ఈవేళ అన్లోడింగ్ ఉందా లేదా, సెలవు అని అన్నారండి, పూర్తిగా తెలీదు. సరే అయితేని మరి ఇంకా మీరు ఇంకెక్కడికైనా ప్రపోజల్స్ పెట్టారా, నాకు ఇంకే ప్రపోజల్స్ రాలేదండి, ఈ రెండే వచ్చినాయి ప్రపోజల్స్ అని చెప్పి వారు కూడా రాయవరం మండలానికి సంబంధించి 2 ప్రపోజల్స్ వచ్చినాయని చెప్పి వారు కూడా చెప్పారు.
మరి 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 తోట త్రిమూర్తి గారు అయితే మరి మరి మొత్తం అంతా కూడా జగనన్న లేవుడికి మేము తోలుకుంటున్నాం. మేము ఎక్కడ కూడా మరి నన్ను ఏమీ పీకలేరు, ఇంటికి కూడా పీకలేరని చెప్పి అధికార యంత్రాంగాన్ని ప్రతిపక్షాలని ఛాలెంజ్ చేస్తున్నారో అదే విషయం ఇక్కడ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. ఏ డిపార్ట్మెంట్కి కూడా మాకు తెలీదు, మాకు తెలీదు, మాకు తెలీదు. ఎవరు రికార్డు చేస్తే తర్వాత పంచాయతీ అసలైన విషయం, పంచాయతీ సెక్రటరీ గారిని ఇప్పుడు ప్రెస్లో మన ప్రెస్ వారి ముందే అడిగాం, నాకు అసలు తెలియదండి. మరి మిమ్మల్ని రికార్డు ఎవరైనా చేయమన్నారా? నన్ను ఎవరు రికార్డు చేయమనలేదు. మీరు మీ సరుకు అనలాడుతుందో తెలుసా? ఎవరో చెప్పారండి. కానీ కానీ నేను అక్కడికి వెళ్ళి చూడలేదు, అసలు లారీ దిగుతున్నట్టు కానీ దిగుతలేనట్టుగా కానీ దిగుతుందని మాత్రం వినబడింది. అంటే వ్యవస్థ చూసారా ఎంత అధ్వాన్నంగా ఈ వ్యవస్థ ఉందనే దాని మీద మరి దీన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ స్థానికులు అయితే ఏమంటున్నారంటే, లోకల్ సర్పంచ్ గారు కాంట్రాక్టర్ తాలూకు ఇద్దరు మనుషులు